వాళ్ళందరూ ఎక్కడుంటారు? టీచర్స్ అండర్లో ఉంటారు. ఆఫ్టర్ 16 to 20 ఇయర్స్ మీ కాళ్ళ మీద మీరు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. ఎవరి కాళ్ళ మీద? ఎస్. హౌ మెనీ ఇయర్స్? 16 to, బికాస్ ఆఫ్ లేజీ. ఎక్కడి నుంచి లేజీ స్టార్ట్ అయింది? 16th నుంచి కదా. కాబట్టి పిల్లలు అలా కోల్పోకుండా పేరెంట్కి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారో, ఎంత గౌరవం ఇవ్వాలో, అలానే టీచర్స్కి కూడా మీరు ఇస్తూ మీ భవిష్యత్తును మంచిగా నడిపించాలనుకునే టీచర్స్కి మీరు ఎంత వాల్యూస్ ఇస్తున్నారు? మొన్న జరిగిన సమ్మిట్ జరిగిందా? మంచి మార్క్స్ వచ్చాయా? క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ ఆర్ నో సేనానా? బాగా వచ్చాయా? రాలేదు. పెట్టే స్పెల్స్కైనా మంచిగా రీచ్ అవ్వాలి మీరు. అర్థమైందా? అలానే స్టూడెంట్స్కి ఒక 3 పాయింట్స్ నానా. ఏంటంటే, అది ఫస్ట్ స్టూడెంట్కి కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ మీన్స్ ఎస్. కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద మీన్ కమ్యూనికేషన్? అరే గట్టిగా చెప్పండి, ఇది లేకపోయినా నాకు వాయిస్ పెద్దగా వస్తుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, ఇవి 3 స్టూడెంట్కి ఉండాలి. ఇవి 3 ఉందా మీకు? ఉందా? ఉందా? అది తెచ్చుకోండి ఫస్ట్. ఏం తెచ్చుకోవాలి? కాన్ఫిడెన్సు, కమ్యూనికేషను, కాన్సన్ట్రేషన్. ఇవి 3 కానీ సబ్జెక్టులో ఉనింది అంటే మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమీ కోల్పోరు నానా. ఎవరిని మీ వెనక మీ వెంటబడి చదవరా అని చెప్పడం, రాయండి అని చెప్పడం, ప్రిపేర్ అవ్వండి అనడము, ఎగ్జామ్ ఉంది నువ్వు చదువుకో అని చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే స్టూడెంట్కి ఉండాల్సింది ఇవి 3. అవి 3 మనం చెయ్యాలి అంటే మీ వంతు మీలో నుంచి రావాలి. అవి మనం ఒక సీడ్ వేసామంటే ఆ సీడ్ ఆటోమేటిక్ కొద్దిగా వాటర్ వేస్తూ ఉంటే అది ఎదుగుతూ ఉంటుంది. అలా మీకు ఇంట్లో పేరెంట్ మోటివేషన్ చేసి పంపిస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళండి అని. మనం స్కూల్కి అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్ని నమ్మిస్తున్నారు స్కూల్స్. అది స్కూల్ అనేది అది ఏంటో వాళ్ళకి అర్థం కాదు. స్కూల్ అని చెప్పి టీచర్స్ని ఇక్కడికి వచ్చి టీచర్స్ దగ్గర కమ్యూనికేట్ అవుతారనేసి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. బట్ ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు దానికి? ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఎవరు ఇస్తారండి దానికి? టీచర్స్ ఏమి ఇవ్వరు. మీరు ఎక్కడో చుట్టూ వస్తే టీచర్స్ ఎందుకు ఇస్తారు? మీరే వచ్చి చెప్పుకోవాలి, లేకపోతే మీ పేరెంట్ వచ్చి ఇక్కడ గొడవ వేసుకోవాలి. అలాంటి పనులు చేయకుండా మీ జీవితంలో మీరేం అనుకుంటున్నారో, లైఫ్లో మనం ఏం సాధించాలి అనుకుంటున్నామో, మనకి ఏం కావాలి, మనం ఎలా ఉండాలి, మీకంటూ కొన్ని ఇన్స్పిరేషన్ ఉండాలమ్మా. ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోండి. జస్ట్ మనకు స్టార్టింగ్